రావాలని చెప్పి ఆ గుడిలో ప్రవేశం కోసం పోరాటం చేశారు. న్యాయశాఖ మంత్రిగా పదవిగా ఉన్న తర్వాత మహిళలకు హక్కులు రావాలని చెప్పి మహిళలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలని చెప్పి హిందూ కోడ్ చట్టం ముందుకు రాశారు. దానికి పార్లమెంట్లో చాలా మంది ఒప్పుకోలేదు. అవ్వా ఆడవాళ్ళు చదువుకునేదేంది, ఆడవాళ్ళు బయటకు రావడం ఏంది, వాళ్ళు ఒప్పుకోమన్నారు. ఆయన ఏం చేశాడంటే భారతదేశంలో సగ భాగం ఉన్న ఆడవాళ్ళకి నేను న్యాయం చేస్తున్నా, చేయకపోతే నా న్యాయశాఖ మంత్రి పదవి వద్దని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. తర్వాత ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయబట్టి మీరంతా ఇక్కడ కూర్చోగలిగినారు, మేమంతా కలిగినాం. ఇప్పుడు ఆయన పేరులో భీమరావు రామ్జీ అంబేద్కర్ కదా, జై భీమ్ జై భీమ్ అన్నమాట విన్నారు ఎప్పుడన్నా? ఎస్. జై భీమ్ అంటే పాలీ భాషలో భీమ్ అంటే నాలెడ్జ్ జ్ఞానం. జై భీమ్ అంటే ఏంటంటే జ్ఞానం వర్ధిల్లాలి అని. ఏం వర్ధిల్లాలని? ఎందుకంటే ఆయన ప్రపంచంలో కల్లా అత్యధిక చదివిండు కాబట్టి, ఆయన పుట్టినరోజు ఓల్డ్ నాలెడ్జ్గా చేశాడు కాబట్టి. కాబట్టి జై భీమ్ అంటే మీరు జై జై భీమ్ అనాల. జై భీమ్ జై భీమ్. ఈ జై జై భీమ్ నినాదాల మధ్య రేపు జనవరి 26వ తేదీన ఈ విగ్రహావిష్కరణ ఒక కన్నుల పండుగ జరగాలని చెప్పి ప్రిన్సిపల్ గారిని వాళ్ళందరినీ కూడా మేము కోరున్నాము. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి అనుమతితోనే ఇక్కడ ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి ఈ ఘట్టం జరుగుతుంది కాబట్టి ఆయన గురించి మీరంతా తెలుసుకోవాలని చెప్పి మాత్రమే ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆయన ఇంకా ప్రపంచంలో ఇప్పుడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులు చేసుకొని ప్రపంచమంతా యేసుక్రీస్తు వార్త చేయమన్నారు. మహమ్మద్ ప్రవక్త అలాగే ఇక రాముడు కృష్ణుడు రకరకాల దేవుళ్ళతో మన భారతదేశం ఉన్నప్పటికీ ఆయన 500,000 మందితో ఒకేసారి బౌద్ధంలోకి మారాడు. దేంట్లోకి మారాడు? బౌద్ధంలోకి మారి అందుకు ప్రపంచ దేశాలు ఆయన బోధిసత్వ అంటారు. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మనకి హక్కులు ఏదైతే ఉన్నాయో, ఒక మన భారతదేశంలో మొత్తం ఎన్ని కులాలు ఉంటాయా? కులాలు మనకు తెలుసు, మాలా లేకపోతే మాదిగా లేకపోతే ఎరుకుల లేకపోతే అది వల్ల ఏం తెలుసు. ఎన్ని కులాలు ఉంటాయి తెలుసా? 6374 కులాలు ఉన్నాయి భారతదేశం. ఒక కులానికి ఒక కులానికి పడదు, విడదీశారు. ఒక్కలం ఒక్కలం పెళ్లి చేసుకోకూడదు అన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. ఎవరు ఎవరినైనా కానీ పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు ఏ శాఖనైనా నివర్తించవచ్చు అని చెప్పి చట్టం చేశారు. ఆయన ఒక్కసారిగా ఆర్టికల్ 11 అంటరానితనం నిషిద్ధం అని చెప్పి పేపర్తో రాసేసి ఎన్ని వేల సంవత్సరాలు ఉన్న అంటరానితనాన్ని ఒక్క కలం కోటుతో అంటరానితనం. మరి అటువంటి గొప్ప మహనీయుడి గురించి మీరు తెలుసుకోవాలా లేదా? మీరు యూట్యూబ్ ద్వారా చూసుకుంటారో, మీ నాన్న వాళ్ళ చెల్లెలు తీసుకొని, లేదంటే మీది ఊరికి పోయినాక ఎవరైనా చదువుకున్న దగ్గర తీసుకుంటారో, ఎట్లా చేసుకుంటారో తెలియదు. కానీ ఆయన త్యాగాలు పోరాటాలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆశయం ఏంటంటే మన భారతదేశం మీ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరుపుకోండి. ఎందుకంటే మేడం వాళ్ళు ఫోటోలు పెడతా ఉంటారు. మన భారతదేశ రాజ్యాంగ పీఠకి జరుగుతారు కదా, భారతదేశ ప్రజల మీద మేము స్వేచ్ఛ సమానత్వం సహోదర భావం ఉండాలి. మన భారత